ఈరోజు మనం శతాంశం మరియు వెయ్యవ స్థానం ఉదాహరణలు చూస్తాము. అధ్యాపకుడు అక్షయ్ యొక్క పొడవును కొలిచారు. పొడవు 145 సెంటీమీటర్లు. అధ్యాపకుడు అక్షయ్ను ఆ పొడవును మీటర్లలో వ్యక్తపరచమని చెప్పారు. అక్షయ్ రాస్తాడు 1.45 మీటర్లు అని. అతడు పొడవును సరిగ్గా వ్యక్తం చేశాడా? పదండి, 145 సెంటీమీటర్లని మీటర్లలో వ్యక్తీకరిద్దాం. 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అని మీకు తెలుసు. అంటే 1 సెంటీమీటర్లో 1 భాగం, అలాంటి 100 భాగాలు 1 మీటర్ అవుతుంది. దీన్ని చూస్తే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 శతాంశం మీటర్ అని చెప్పవచ్చు. ఆ విధంగా 145 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 145 శతాంశం మీటర్లు. హారము 100 ఉన్నప్పుడు మనం దశాంశ బిందువును ఉంచుతాము. రెండు స్థానాలను లవము యొక్క కుడివైపున వదిలేస్తాము. ఈ విధంగా 145 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1.45 మీటరు. దీనినే ఇంకో విధంగా అర్థం చేసుకుందాం. 145 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ ప్లస్ 45 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ మరియు 45 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 45 సెంటీమీటర్లు అంటే 0.45 మీటర్లు. కాబట్టి 145 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ ప్లస్ 0.45 మీటర్లు అంటే 1.45 మీటర్. ఆ విధంగా అక్షయ్ తన యొక్క పొడవును మీటర్లలో సరిగ్గా వ్యక్తపరిచాడు. తదుపరి ఉదాహరణ. రియా తన తల్లితో కూరగాయల మార్కెట్కు వెళ్ళింది. తను ఒక పుచ్చకాయ కొనవలసొచ్చింది. తనకి రెండు పుచ్చకాయలు నచ్చాయి. 1.259 కిలోల బరువు, మరొకటి 3.23 కిలోల బరువు ఉన్నాయి. వాళ్ల అమ్మ రియాన్ అడిగింది, ఏ పుచ్చకాయ బరువు ఎక్కువ, 3.259 కిలోల పుచ్చకాయ లేదా 3.23 కిలోల పుచ్చకాయ? దీనికి రియా సరైన సమాధానం ఏమైంటుంది? ఇక్కడ మనం రెండు పుచ్చకాయల బరువులను పోల్చాలి. పుచ్చకాయల బరువులు దశాంశ సంఖ్యలలో వ్యక్తీకరించబడ్డాయి. ఏదైనా రెండు దశాంశ సంఖ్యలను పోల్చడానికి మొదట దాని పూర్ణ భాగాన్ని పోల్చి చూస్తాము. ఏ దశాంశ సంఖ్య యొక్క పూర్ణభాగం పెద్దదో ఆ సంఖ్య పెద్దదవుతుంది. ఇక్కడ 3.259 యొక్క పూర్ణభాగం 3 మరియు 3.23 యొక్క పూర్ణభాగం కూడా 3. అంటే రెండిటి యొక్క పూర్ణభాగాలు సమానంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మనం పదవ స్థానం యొక్క అంకెలను పోల్చాలి. మీరు గమనిస్తే రెండు సంఖ్యలలో పదవ స్థానంలో ఉన్న సంఖ్యలు 2. కాబట్టి మనం 100వ స్థానం యొక్క అంకెలను పోల్చి చూడాలి. ఇక్కడ 3.259 100వ స్థానంలో 5 మరియు 3.23 100వ స్థానంలో 3. 5 శతాబ్దాలు 3 శతాబ్దాల కన్నా ఎక్కువ. కాబట్టి 3.259 3.23 కన్నా పెద్ద సంఖ్య అని చెప్పగలము. కాబట్టి రియా సమాధానం 3.259 కిలోలు ఉండాలి. తదుపరి ఉదాహరణ. ఒక పరీక్షలో అనురాగ్ 40లో 29 మార్కులు సాధించాడు. పొందిన మార్కులను భిన్నంగా సూచించండి మరియు దాని దశాంశ రూపాన్ని పొందండి. అనురాగ్కి 40లో 29 మార్కులొచ్చాయి. కాబట్టి పొందిన మార్కులు 29/40 భిన్నమవుతుంది. వాటిని దశాంశ రూపంలో వ్యక్తపరుద్దాం. దీనికోసం హారము 10, 100 లేదా 1000 అయిన 29/40 సమానమైన భిన్నాన్ని మనం కనుక్కోవాలి. 10, 100 లేదా 1000 వంటి సంఖ్యను కలిగి ఉన్న 29/40కు సమానమయ్యే భిన్నం ఏమిటో మీరు చెప్పగలరా? ఆలోచించండి. పదండి, మేం చెప్తాము. ఇక్కడ మనం 29/40లో హారం 10 లేదా 100ను ఏ విధంగానూ చెయ్యలేము. కాని మనం 29/40లో లవము 29 మరియు హారం 40ను 25తో గుణిస్తే మనకు 29/40 భిన్నం 725/1000 వస్తుంది. ఇప్పుడు హారం 1000. మనం 725/1000ను 0.725గా రాయవచ్చు. ఇది 29/40 యొక్క దశాంశ రూపం. తదుపరి ఉదాహరణ. ఆకాష్ 1.056ను ఒక భిన్నం రూపంలో 1 మరియు 7/125గా రాశాడు.
ఆకాష్ దశాంశ సంఖ్యను భిన్నంగా సరిగ్గా వ్యక్తపరిచాడా? ఇక్కడ ఒకటి ఒకట్ల స్థానంలో ఉంది. సున్నా పదవ, ఐదు వంద మరియు ఆరు వెయ్యి. మీకు తెలిసినట్లుగా కుడి నుండి ఎడమ అంకెలకు స్థానిక విలువ పది రెట్లవుతుంది. కాబట్టి ఐదు శతాంశాలు యాభై వెయ్యవ స్థానాలకు సమానం అని చెప్పగలము. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మొత్తం యాభై ఆరు వేల స్థానాలు మొత్తం వెయ్యి సమాన భాగాలలో యాభై ఆరు భాగాలకు మనం యాభై ఆరు బై వెయ్యి భిన్నాన్ని రాయవచ్చు. మనం లవము మరియు హారం ఎనిమిది ద్వారా భాగించినట్లయితే ఈ భిన్నం యొక్క సూక్ష్మ రూపం ఏడు బై నూట ఇరవై ఐదును పొందుతాము. ఇప్పుడు ఒక ఒకట్లు మరియు ఏడు బై నూట ఇరవై ఐదు భాగాలను కలిపి భిన్నం ఒకటి మరియు ఏడు బై నూట ఇరవై ఐదుగా రాయవచ్చు. కాబట్టి ఆకాష్ దశాంశ సంఖ్యను భిన్నంగా సరిగ్గా వ్యక్తపరిచాడు. ఈరోజు మనం శతాంశం మరియు వెయ్యవ స్థానాల ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను మేము తొలగిస్తాము.